రెడ్డి నిహారిక ఈ రోజు ఏం చెప్పుతున్నాం గెసండి. ఓకే ఓకే ఓకే, నేనే చెప్పేస్తాను. ఈ రోజు ఎగ్ చికెన్ బిర్యానీ. ఐ లవ్ ఇట్, నాకు చాలా ఇష్టం ఎగ్ చికెన్ బిర్యానీ అంటే. యాక్చువల్లీ ఒకసారి మమ్మీ మిక్సర్డ్ అంటే అన్ని మిక్స్ చేసి బిర్యానీ చేసి మిక్స్డ్ బిర్యానీ కూడా చేశారు, తీద్దాం అనుకున్నాం కానీ అప్పుడు కదా యూట్యూబ్ క్రియేట్ చేసుకోలేదు. ఓకే కదా, లవ్ విత్ బిర్యానీ మాట. ఇది ఎగ్ బిర్యానీ, ఎగ్ అండ్ చికెన్ బిర్యానీ, ఎగ్ చికెన్ బిర్యానీ. ఐ లవ్ ఇట్ మాట. మా మమ్మీ స్పెషలిస్ట్ దీంట్లోని, అండ్ మా రిలేటివ్స్ అందరూ అంటారు అన్నమాట మీ మమ్మీ బాగా చేస్తారు, ఏంటబ్బా అది అంటే. ఇప్పుడు మమ్మీ బిర్యానీలా చేయాలి, పొలంలో చేస్తారు అన్నమాట. ఐ లవ్ దిస్ వన్, నిజంగా నాకు చాలా ఇష్టం అన్నమాట. మీ మమ్మీ ఎలా చేస్తారు అని అడుగుతారు. అందుకే ఈ వీడియో చూసి మీరు కూడా నేర్చుకోండి, ఓకేనా? మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, అండ్ లైక్. ఓకే ఓకే, ఇప్పుడు వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదామా. 3, 2, 1 స్టాప్. ఇప్పుడు మనం ఒక గిన్నెలో కానీ కంటైనర్లో కానీ చికెన్ పీసెస్ పెట్టుకొని పెరుగు వేసుకోండి. ఈ విధంగా తగినంత పెరుగు వేసుకోండి, అల్లం వేసుకోండి, 1 స్పూన్ అల్లం వేసుకోండి, బిర్యానీ మసాలా పొడి పౌడర్ వేసుకోండి, బిర్యానీ మసాలా పౌడర్, కారం తగినంత, ఉప్పు కూడా తగినంత వేసుకోండి. పలావ్ మసాలా పొడి వేసుకోండి. తగినంత టర్మరిక్ వేసుకోండి, పసుపు అనేది తగినంత వేసుకోండి. మీకు లెమన్ జ్యూస్ వేసుకోండి, ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు కూడా ఫాలో అవుతే ఈజీగా మాకన్నా బాగా చేసుకోవచ్చు మీరు. చూడండి, ఇలాగా ఆ మసాలా ఏమేమని వేసామో అవన్నీ చికెన్ పీసెస్ కంటుకోవాలి. ఈ విధంగా ఆ యెల్లోయిష్ కలర్ అనేది చికెన్ పీసెస్గా అంటుకోవాలి. చేసుకున్నాక ఇలా ఉంటుంది. మ్యాగ్నెట్ చేయాలి 1 అవర్ దాకా. ఇప్పుడు మనం ఇలా సరి చేసుకోవాలి, నీట్గా సర్ది పెట్టుకుందాం. ఇలా నీట్గా మొత్తం చికెన్ పీసెస్ అన్నిటికి తగిలేలా చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆనియన్స్, చిల్లీస్, లెమన్ అని ఒక ప్లేట్లో ఉంచుకోండి. ఇప్పుడు బియ్యం కూడా నానబెట్టుకొని ఉంచుకోండి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి.
టూ గ్లాసెస్ రైస్ అయితే ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకోండి. అలా ఎంత అయితే అంత వేసుకోండి. స్టవ్ మీద ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. బిర్యానీ ఆకులు వేసుకోండి. లవంగి వేసుకోండి. జీలకర్ర వేసుకోండి, ఐ మీన్ ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, చిల్లీస్ అవన్నీ వేసుకోండి. జాపత్రి వేసుకోండి. దాల్చిన చెక్క వేసుకోండి. జీలకర్ర వేసుకోండి, బ్లాక్ జీలకర్ర. లవంగి వేసుకోండి. ఇందాకవే రిపీట్ చేస్తున్నాను నేను ఇంకోసారి. లవంగి వేసుకోండి, జీలకర్ర వేసుకోండి, జాపత్రి వేసుకోండి, దాల్చిన చెక్క వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత అల్లం వేసుకోండి. ఒక స్పూన్ అల్లం వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి మనం. నెయ్యి వేసుకోండి. ఒక నిమిషం. 2-3 స్పూన్స్ బాగా చిన్నది వేసుకోండి నెయ్యి. ఇప్పుడు మసాలా పొడి వేసుకోండి ఫ్రెండ్స్. తగినంత వేసుకోండి మసాలా పొడి అనేది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసిన చికెన్ పీసెస్ చూడండి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు కొంతసేపు అలా హీట్ ఎక్కనివ్వండి. ఓకే, ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. మేము ముగ్గురం కాబట్టి మేము తక్కువగా వేసుకుంటున్నాము. మీరు ఎంతమంది ఉంటే అంతమంది వేసుకోండి. మళ్ళీ చెప్తున్నాం ఫ్రెండ్స్, అంటే మేము రైస్కి ఎంత పెట్టాలంటే ఒక గ్లాస్ రైస్ అయితే 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. 2 గ్లాస్ రైస్ అంటే 4 గ్లాసెస్ వాటర్ వేసుకోండి.
ఇదిగోండి కొంచెంసేపు హాట్ ఉడికిన తర్వాత మనం కొంచెం జాయకాయ వేసుకోండి ఫ్రెండ్స్. జాజికాయ అనేది వేసుకోవాలి, చాలా లిటిల్ బిట్ అన్నమాట, చాలా చిన్నది. ఇదిగోండి ఫ్రెండ్స్ మనం హీట్ వేసుకున్నాం కాబట్టి బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి. బాగా లోపలికి వెళ్ళి ఉంటుంది చికెన్ పీసెస్ దగ్గరికి, చికెన్ పీసెస్ లోపలికి. ఇది హైలో పెట్టుకున్నాం మనం, చికెన్ పీసెస్ అనేది లోలో పెట్టాము, అది స్లోగా అయ్యేలాగా. ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బియ్యం వేసుకోవాలి, చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ని 3 గ్లాస్ రైస్ అంటే 6 ఇదిగోండి ఫ్రెండ్స్ మేము రైస్ అయ్యే వరకు ఆగండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ ఓపెన్ చేసుకుందాం. ఇదిగోండి చికెన్ పీసెస్ అనేవి బాగా వేగుతున్నాయి. ఇదిగోండి మేమైతే ఇన్ని ఎగ్స్ వేసుకుంటున్నాం నైట్కి మధ్యాహ్నానికి సరిపోయినంత. ఇదిగోండి అన్నం అయిన తర్వాత ఇలా ఎగ్స్ వేసుకోండి, చికెన్ పీసెస్ అనేది ఇలా ఈ విధంగా వేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఆ గ్రేవీ కూడా దాంట్లో పడేలా చూసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా లాస్ట్ వరకు స్టవ్ ఆన్ చేసి ఉంచండి ఫ్రెండ్స్, నేను చెప్పిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఈ విధంగా గ్రేవీ మొత్తం వేసిన తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా గ్రేవీ వేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వేసేసుకుందాం మేము. ఇదిగోండి అయిపోయింది, కొంతసేపు వరకు మనం ఆగాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. Like this video, much spokenda like chenni, subscribe to my channel, okay, and share kuda cheyandi, okay na, much spokandi subscribe to my channel and
అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇట్స్ మై ఫేవరెట్ ఫుడ్, ఇట్స్ మై ఫేవరెట్ ఫేవరెట్ ఫేవరెట్. ఇన్నిసార్లు చెప్తున్నాను మీకు అర్థమైపోయి ఉంటుంది ఫేవరెట్ ఫుడ్ అని. ఓకే ఓకే, బాయ్ బాయ్.